సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వెల్ మరో భారీ ఘట్టానికి వేదిక కాబోతోంది పట్టణ దశాదిశను మార్చేలా రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో పలు అభివృద్ది పనులకు భారీ స్థాయిలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు వీటిని త్వరలో సీఎం చేతుల మీదుగా పూర్తయిన పనులకు ఒకే స్థాయి ఆరంభించి అరుదైన ఘట్టం లిఖించాలన్న సంకల్పంతో ఏర్పాట్లు సాగుతున్నాయి పనులు చేపట్టారు ఇక్కడ చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు అంకితమిచ్చే ఈ కార్యక్రమాన్ని మహాక్రతువుగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు సరికొత్త విద్యా వ్యవస్థకు బీజం వేస్తూ బాలబాలికలకు వేరువేరుగా నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్ రాష్ట్రానికే తలమానికంగా మారింది రెండు వేల మందికి వసతి పదివేల మంది విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి పీజీ వరకు చదువుకునేలా ఏర్పాట్లు చేయగా గతేడాది నుండే పాఠాలు ప్రారంభమయ్యాయి పేదల కలను నెరవేర్చేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరు చేసిన నాలుగు వేల ఎనిమిది డబుల్ బెడ్రూం ఇళ్లలో రెండు వేల మూడు వందల ఇండ్లు పూర్తయ్యాయి ఇక వంద పడకల సామర్థ్యంతో అధునాతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తయింది దీనికి జిల్లా ఆసుపత్రి స్థాయి కల్పించడం విశేషం ఇక్కడే ఉచిత డయాలసిస్ హైరిస్క్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి పట్టణంలోనే మూడు వేల మంది కూర్చునేలా సకల సౌకర్యాలతో ఆడిటోరియం కూడా ముస్తాబైంది ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట నిర్మించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శాకాహార మాంసాహార మార్కెట్ను సిద్ధం చేశారు రాజీవ్ రహదారి నుంచి ప్రజ్ఞాపూర్ మీదుగా గజ్వెల్ కు సులువుగా చేరుకునేందుకు నాలుగు వరుసల రహదారిని విస్తరించారు నియోజకవర్గంలో గజ్వెల్ పాండవుల చెరువు ప్రజ్ఞాపూర్ ఊర చెరువు అహ్మదీపూర్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఆధునీకరిస్తున్నారు పాండవుల చెరువు వద్ద పనులు తుదిదశలో ఉన్నాయి వీటిని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు